రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు పోతాయి మీరు కుబేరులైపోతారు అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని చెయ్యండి అలా చేయటం వల్ల అదృష్టం అలానే కాకుండా ఐశ్వర్యం కూడా కలుగుతుందన్నమాట మీకు ఇబ్బందులు అలానే కాకుండా మీరు చేసిన అంటే పాపాలు కానివ్వండి లేదంటే మీరు చేసిన తప్పులు కానివ్వండి అవన్నీ కూడా ఆ నీటి ద్వారా కొట్టుకుపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట అసలు మనం స్నానం చేసే నీటిలో ఏది వేసుకుని చేయాలి ఏది వేసుకుని చేస్తే మనసు తిరిగిపోతుంది మన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి మనం స్నానం చేయడం వల్ల మన శరీరం శుద్ధి అయిపోతుంది స్నానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి కృష్ణాష్టమి అనేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అండి ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా అంటే జరుపుకుంటూ ఉంటారు అలానే కా కాకుండా మన పల్లెల్లో ఏంటంటే ఉట్టి కొట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా పండ పండగ వాతావరణం అనేది నెలకొంటుందనమాట అలానే కాకుండా ఈ కృష్ణాష్టమి తిది రోజున మర్చిపోకుండా మీరు ఈ విధంగా స్నానం చేయండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కృష్ణుడు రాత్రి సమయాలలో పుట్టాడు కాబట్టి నైట్ అంటే చాలామంది కూడా రాత్రి సమయాలలోనే చక్కగా పూజలు నిర్వహిస్తారు అలానే కాకుండా ఏంటంటే లడ్డు గోపాలంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే చిన్న కృష్ణుడు అంటూ ఉంటాడు పిల్లలకు వేషాలు వేయటం అలానే కాకుండా ఏంటంటే పిల్లల్ని కృష్ణుడిగా అంటే రెడీ చేయటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు అలాగే వచ్చేసి ఏంటంటే ఇంట్లో కూడా ఏంటంటే అంటే చక్కగా పూజించుకోవటం ఆరాధించటం ఇవన్నీ చేస్తారనమాట శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మర్చిపోకుండా ఏంటంటేనండి మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి శుచిగా ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి అలాగే కాకుండా ఏంటంటే మనము స్నానం ఆచరించాలి ఆ తర్వాత ఏంటంటే కనుక తప్పనిసరిగా అండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి సోమవారం మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది కాబట్టి ఇది పరమ పవిత్రమైన రోజు అలానే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ఈ అష్టమి తిథిని మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటూ ఉంటాము అలానే ఈ రోజు అంటే కృష్ణుడు జన్మిని అంటే జన్మించినట్టు కూడా పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా కృష్ణుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి మంది కూడా అండి ఇప్పటికీ కూడా ఈ ఆచారం చేస్తూ ఉంటారు అర్ధరాత్రి ఏంటంటే కృష్ణుడికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు కృష్ణుడికి ఎంతో ఇష్టం వెన్నని నైవేద్యంగా పెడతారు కృష్ణుడికి ఇష్టమైన అంటే వస్తువులను తెచ్చేసి చక్కగా పూజలో పెట్టి పూజించుకుంటారు కృష్ణుడికి మనం ఖచ్చితంగా ఏంటంటే కుంకుమ పసుపుతో పొట్టు పెట్టుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కృష్ణుడి విగ్రహం ఉన్నా కృష్ణుడి పటమున్నా సరేనండి పూలతో కావచ్చు లేదంటే చక్కగా అంటే మనకు అంటే తోచినట్టుగా మనం కృష్ణుడిని అలంకరించుకోవాలి ఉయ్యాలల్లో కూర్చోబెట్టి చక్కగా అంటే కృష్ణుడిని ఉయ్యాల ఊపటం అలానే కాకుండా రకరకాల పనులు పరిహారాలు చేయటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా ఈ రోజున ఏంటంటే మీరు స్నానం ఆచరించడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ నియమాలను ఆచరించుకుంటూ చక్కగా స్నానం అనేది ఈ విధంగా చేయండి స్నానం ఈ విధంగా చేయటం వల్ల మీ శరీరం శుద్ధి అయిపోతుంది శరీరంలో ఉండే మలినాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఈ రోజు ఈ విధంగా స్నానం చేయడం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి పార్వతీదేవి అనుగ్రహంతో పాటు మనకేంటంటే గనక చక్కగా శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది కృష్ణుడి యొక్క అనుగ్రహం కూడా లభించడానికి అవకాశం ఉంటుంది అనమాట మన తలరాత మారిపోతుంది మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఏడేళ్ల పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా కొట్టుకొని పోతాయి ఈ రోజు చేసే స్నానాన్ని చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ రోజు చేసే స్నానం శరీరం శుద్ధి అయిపోతుంది ఈ రోజు చేసే స్నానానికి ఏంటంటే గనక పాపాలను హరించే శక్తి కూడా ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే స్నానం ఈ విధంగా ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట మన జీవితం అనేది మారిపోతుంది మనకు ఎన్నో దరిద్రాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక చక్కగా ఉపయోగపడేదే ఈ స్నానం అనమాట మనం నార్మల్గా ఏంటంటే రెండు పూటలు కూడా స్నానం ఆచరించాలి కానీ రెండు పూటలు చేసే లేని లేనివారు ఒక పూట స్నానం చేస్తే సరిపోతుంది నార్మల్గా మనం ఏంటంటే రెండు పూటలు కూడా ఇలాంటి వస్తువులని కలుపుకొని స్నానం చేస్తే మనం ఏదైనా సరేనండి మన మానవులం కాబట్టి అబద్ధాలు చెబుతామని తెలిసి తెలియక ఒకరిని మోసం చేస్తాం దానికి తోడు ఏంటంటే కనుక కొన్ని విధి విధానాలను మనం అస్సలు కూడా ఫాలో అవ్వకుండా ఏంటంటే అంటే చాలా వరకు కూడా పాపాలు చేస్తాము కదా ఆడవాళ్ళ శాపనార్థాలు కావచ్చు పాపాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు దరిద్రాలు కావచ్చు బాధలు కావచ్చు జీవో జీవితంలో శని బాధలతో పాటు అనేక రకాల పూర్వకర్మ శాపాలు పాపాలు కూడా మనకు ఉంటూ ఉంటాయి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటికి రావటానికి స్నానం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా స్నానం అనేది ఆచరించండి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా మీరేంటంటే కనుక అండి ఐదు దళాలు చిటికెడంత పసుపు అలానే కాకుండా కొంచెమంత రాళ్ళ ఉప్పుని వేసుకుని స్నానం ఆచరిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఏడేళ్ల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుందన్నమాట అలానే కాకుండా కృష్ణుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే గనుక ఈ విధంగా స్నానం అనేది ఆచరించండి ఖచ్చితంగా ఈ విధంగా రెండు పూటలు స్నానం చేయండి ఆడవారైతే మొహానికి చక్కగా పసుపుని పట్టించుకొని స్నానం చేస్తే తప్పకుండా మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట ఆమె యొక్క అనుగ్రహంతో మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అంటే పెరుగుతుంది అలానే ఏంటంటే ఆయుర ఆరోగ్యాలు కూడా కలుగుతాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా స్నానం అనేది ఆచరించండి స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే పసుపు రంగులో ఉండే అంటే దుస్తువులను మాత్రమే ధరించండి ఈ రోజు పసుపు గోల్డ్ కలర్ లో ఉండే బట్టల్ని ధరిస్తే మాత్రం మీకు ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది అలానే కాకుండా సంవత్సరం పొడుగున కూడా అండి మీకు ఐశ్వర్యం కలుగుతూనే ఉంటుందన్నమాట ఈ దుస్తువులకు చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ దుస్తులను ధరించాలని మనకు పండితులు కూడా చెబుతున్నారు కావున ఈ రంగులో ఉండే బట్టల్ని తప్పకుండా ధరించండి ఇలా ధరిస్తే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా అంటే కృష్ణుడి ఆలయానికి వెళ్ళండి కృష్ణుడి ఆలయాలన్నీ కూడా ఏంటంటే భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి కృష్ణుడి ఆలయాలు ఏంటంటే కనుకనండి నామ స్వరూప అంటే స్వరూపణతో మారుమోగుతూ ఉంటాయి అలానే కాకుండా ఈరోజు ఉపవాసం ఉండటము అలానే కాకుండా మనకు అంటే కొన్ని కార్యక్రమాలను అంటే నిర్వహించటము ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము ఒకవేళ ఆలయానికి వెళ్ళే వీలు లేకపోయినా మన ఇంట్లోనైనా సరే ఖచ్చితంగా పూజా కార్యక్రమాలు చక్కగా నిష్ట నియమాలుగా మనం ఆచరించుకోవాలి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నని తెచ్చి మనం నైవేద్యంగా పెట్టుకుంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కృష్ణుడికి ఇష్టమైన వస్తువులను రోజు మనం ఇంటికి తెచ్చుకుంటే మనకు చాలా మంచిది అనమాట ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రోజు ఏంటంటే కనుక అండి ముల్లంగి అలానే కాకుండా ఏంటంటే నార్మల్గా పొట్లకాయ దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గుమ్మడికాయ అలాగే ఏంటంటే కనుక నీసుని ఇంట్లో వండకూడదు తినకూడదు అలా తింటే మనహా మనకేంటంటే మహాపాపం పాపం చుట్టుకొని మనం సర్వనాశనం అయిపోతాం అనమాట కాబట్టి ముల్లంగిని కావచ్చు అలానే కాకుండా ఏంటంటే పొట్లకాయని కావచ్చు అలాగే గుమ్మడికాయని కావచ్చు అస్సలు కూడా తినకండి ఇది తినటం మంచిది కాదని మనకు శాస్త్రాలు పండితులు కూడా చెబుతున్నారు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మనము ఈ వస్తువులు అంటే కృష్ణుడికి చాలా ఇష్టమైన వస్తువులు ఈ వస్తువులు ఈ వస్తువులను ఎవరైతే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటారో వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలానే కాకుండా భోగ భాగ్యాలతో వాళ్ళ ఇల్లు తుల తోగుతూ ఉంటుంది దానికి తోడు ఏంటంటే గనక ఇంటికి కావలసినంత ఐశ్వర్యం వస్తుంది ధన సంపాదన పెరుగుతుంది అలానే ఏంటంటే కనుక కూర్చొని తిన్నా తరగని ఆస్తి కూడా వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక ఈ వస్తువులని తప్పనిసరిగా తెచ్చి పూజ గదిలో పెట్టుకొని పూజించుకోవాలి మాత్రం మీరు అంటే మంచి ఫలితాలను చూడగలుగుతారనమాట ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే కనుకనండి కృష్ణుడికి ఇష్టమైన ఈ వస్తువులు ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక మనకు ఐశ్వర్యంతో పాటు అనారోగ్య సమస్యలు పోతాయి ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది అలానే కాకుండా చాలా చాలా మంచి రిజల్ట్ మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఈ వస్తువులని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి మనం తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక నండి ఈ వస్తువు కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట ఈ వస్తువు ఖచ్చితంగా అందరి పూజ గదిలో ఉండాలి లేదంటే కనుక అందరి గోడలకైనా సరే ఈరోజు ఖచ్చితంగా ఉండాలి అనమాట మనం పిల్లలకి ఏంటంటే గనక కృష్ణుడి గెటప్ వేసినప్పుడు ఖచ్చితంగా ఈ వస్తువుని మనం కొని తెచ్చుకుంటాం అలా తెచ్చుకున్న వస్తువుని మీరు పిల్లలకు అలంకరించే ముందు పూజ గదిలో పెట్టి పూజించుకుంటే మాత్రం మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మనం తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు వచ్చేసి ఏంటంటే గనక నిమలీకలు ఖచ్చితంగా నెమలీకలని ఇంటికి తెచ్చుకోండి ఈ రోజున కనుక నెమలీకలను ఇంటికి తెచ్చుకుంటే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా నెమలీకల ద్వారా ఏంటంటే కనుక కృష్ణుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది నెమలీకలు అంటే అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ నెమలీకలను తెచ్చుకొని పూజగదిలో పెట్టుకొని పూజించుకోండి పూజ అనంతరం ఏంటంటే కనుక ఆ నెమలీకలతో చక్కగా కృష్ణుడికి గాలి చూపండి అంటే గాలి విసరడం అనమాట ఇలా కనుక చేసుకున్నట్టయితే మనం ఏంటంటే కనుక దేవుడికి సేవ చేసినంత పుణ్యం మనకు కలుగుతుంది ఆ పుణ్యంతో ఏంటంటే కనుక మన పాపాలు పోతాయి మనకు చక్కటి ఐశ్వర్యం కూడా లభిస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే పూజ గదిలో ఖచ్చితంగా ఈరోజు నెమలీకలను పెట్టండి కృష్ణుడి పటం పెట్టుకున్నా కృష్ణుడి విగ్రహం పెట్టినా తప్పనిసరిగా ఒక రెండు నెమలీకలను తెచ్చుకొని పెట్టుకుంటే మాత్రం చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి నెమలీకలను ఖచ్చితంగా ఇంటికి ఈరోజు తెచ్చుకోండి ఆ తర్వాత రెండో వస్తువు అండి ఈ వస్తువు ఏంటంటే కనుక కృష్ణుడికి చాలా చాలా ఇష్టం అనమాట ఈ వస్తువు మనం ఇంటికి తెచ్చుకొని కృష్ణుడికి నైవేద్యంగా పెడితే మాత్రం మనకి 그고 అంటే క తప్పకుండా మన కోరికలు తీరిపోతాయి మన కోరికలు నెరవేరుతాయి మన సంపాదన పెరుగుతుంది మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అనమాట మహారాజులాగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వస్తువులని తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి అందులో ఏంటంటే రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుకనండి వెన్న వెన్న అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కదా వెన్నని ఏంటంటే కనుక కృష్ణుడు ఎప్పుడు కూడా దొంగలించేవాడు అలానే కాకుండా ఎప్పుడు దొంగలిస్తూ ఉండేవాడు కాబట్టి వెన్న ఇష్టం కాబట్టి ఈరోజు మనం ఇంట్లో తయారు చేసుకున్న వెన్నని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఒకవేళ కుదరకపోతే బయట కూడా మనకు వెన్న లభిస్తుంది కాబట్టి ఆ వెన్నని తెచ్చుకొని మనం కృష్ణుడికి నైవేద్యంగా పెడితే మనకు మంచిది అనమాట అలానే కాకుండా ఏంటంటే మనకు చక్కటి యోగం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా మీరు తప్పనిసరిగా ఏంటంటే వెన్నని తీసుకొచ్చుకొని నైవేద్యంగా పెట్టండి వెన్నతో పాటు ఏదైనా సరేనండి తీపి పదార్థం అంటే లడ్డు కావచ్చు లేదంటే గనక అంటే మనం నార్మల్గా చేసుకునే నైవేద్యం ఇంట్లో ఏదైనా కావచ్చు చక్కెర పొంగలి కావచ్చు లేదంటే గనక పాలతో చేసిన పదార్థం ఆవు పాలతో చేసిన పదార్థం ఏదైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు ఒక నైవేద్యం పెట్టకూడదు కాబట్టి ఇలా రెండు నైవేద్యాలను పెట్టుకోండి ఒకటేంటంటే తీపి పదార్థం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వెన్నని ఈ రెండు కలిపి చక్కగా ఏంటంటే కనుక కృష్ణుడికి నైవేద్యంగా నివేదన చెయ్యండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపై మీకు ఐశ్వర్యం కలుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట ఇలా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇక ఆ తర్వాత మూడోది వచ్చేసి ఏంటంటే కనుకనండి ఈరోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అంటే వస్తువు అండి ఫ్లూట్ అండి ఫ్లూట్ అందరికీ తెలిసే ఉంటుంది మనం ఏంటంటే ఫ్లూట్ని నార్మల్గా కొంతమంది తెచ్చుకొని ఏంటంటే లడ్డు గోపాలని పెట్టుకొని పూజించుకుంటూ ఉంటారు ఇదేంటంటే కనుక చాలామంది కూడా చేస్తూ ఉంటారు అలానే కాకుండా కృష్ణుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది కృష్ణుడు అంటే ఫ్లూట్ ఊదటం వల్ల సంతోషిస్తాడు కృష్ణుడు మనకు కావలసినంత సంపద చేకూరుస్తాడు అలానే కాకుండా మన ఇంట్లో కృష్ణుడు కొలువై ఉంటాడని కూడా నమ్ముతూ ఉంటారు అందుకే మనకు పిల్లలకు ఏంటంటే కనుక గెటప్ వేసినప్పుడు ఖచ్చితంగా ఫ్లూట్ వాయిస్తూ ఉంటాము ఎందుకంటే అలా చేస్తే మంచిదని నమ్ముతూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా అండి ఇలా ఫ్లూటుని ఇంటికి ఈరోజు తెచ్చుకోండి తెచ్చేసుకుని మీరు పూజ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఎలాగో పిల్లలకు గెటప్ వేసేటప్పుడు నెమలీకలు అలానే కాకుండా ఏంటంటే వెన్న అలానే కాకుండా ఏంటంటే మనము అంటే నార్మల్గా ఫ్లూట్ కూడా ఇంటికి తెచ్చుకుంటాం కాబట్టి తెచ్చుకోవచ్చు తెచ్చుకునేటప్పుడు మీరు ఏంటంటే తొందరగా పూజ చేసుకునేటప్పుడు కృష్ణుడి పటం ముందు పెట్టుకుని పూజించుకొని ఆ తర్వాత అవే మళ్ళీ మన పిల్లలకు వాడుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా మంచిది అలాగే దానికి తోడు ఏంటంటే కనుక మనకు ఇబ్బంది అనేది లేకుండా మన కష్టాల నుంచి మనం బయటపడటానికి తగినంత ఐశ్వర్యాన్ని మనం పొందటానికి అలానే కాకుండా ఏంటంటే కనుక కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మనకు లభించడానికి ఈ వస్తువులు చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకుని ఈ పరిహారాలు కనుక ఆచరించినట్టయితే మనకు అంతులేని సంపద మన సొంతం అవుతుందనమాట కృష్ణుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి మనకు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున ఏంటంటే కనుక పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏంటంటే సంతోషంగా కృష్ణాష్టమిని సెలబ్రేషన్ చేసుకుంటారు అలానే కాకుండా ఏంటంటేనండి ఊరు వాడ పల్లె అందరూ కూడా చక్కటి పండగ వాతావరణం అనేది నెలకొంటుంది కొన్ని చోట్ల ఏంటంటే కనుక జాతరలు కూడా నిర్వహిస్తారు కొన్ని చోట్ల బోనాల పండుగ జరుపుకుంటారు కొన్ని చోట్ల ఏంటంటే కనుక కృష్ణుడిని అంటే ఆలయాల దగ్గర అన్నదాళాలు చేయటం కాకుండా ఏంటంటే కృష్ణుడిని అంటే చక్కగా పూజించుకోవటం ఆరాధించటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటేనండి దగ్గరలో ఉండే ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళండి అలా వెళితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కృష్ణుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆయన యొక్క అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది మీకు సకల శుభాలు అన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే గనకనండి ఆడవారికి బంగారం అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ఖచ్చితంగా బంగారు కొంటూనే ఉంటారు బంగారాన్ని కొనుగోలు చేయటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే ఇక మీకు తిరుగులేని యోగం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట ఏం చేయండి అంటే కనుకనండి ప్రతి ఒక్కరికి కూడా ఆడవాళ్లకు బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది చిన్న మొక్కుపుడికైనా సరే ఖచ్చితంగా కొనుగోలు చేయాలి అలానే కాకుండా బంగారం అయితే మేము ఇప్పటివరకు కొన అంటే కొనలేదండి కొంటామో లేదో కూడా తెలియదండి మా యొక్క జీవితంలో బంగారం కొనే యోగం మాకు ఉందో లేదో అండి అని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి రోజు చేసే ఈ చిన్న పరిహారం వల్ల ఏంటంటే బంగారం ప్రాప్తం కలుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు పురాణ గ్రంథంలో ఏంటంటే కనుక ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే బంగారం కొనలేదని బాధపడుతున్నారు అలాంటి వాళ్ళు ఈరోజు చేసే పరిహారానికి ఏంటంటే కనుక సకల దేవతల అనుగ్రహం కలిగి వారు ఒక చిన్న ముక్కు పుడక సైజు అయిన సైజులో ఉండే బంగారమైన సరే కొనుగోలు చేయటం జరుగుతుందని కూడా చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి మీరు బంగారం కొనుగోలు చేయాలన్నా బంగారం కొనే స్తోమత లేదని బాధపడిపోతున్నా అలానే కాకుండా ఏంటంటే మాకు అంటే కొంచెమైనా సరే బంగారం కొనాలని ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈరోజు బంగారం కొనే అంటే కళ నెరవేరాలన్నా ఆశ నెరవేరాలన్నా తప్పకుండా ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేయండి ఏం చేయండి అంటే కనుకనండి మందార ఆకుని తీసుకోండి మందార ఆకుకు చాలా శక్తి ఉంటుంది మందార చెట్టు ఏంట్లో ఉంటుందో అక్కడ దేవతలు దేవుళ్ళు నివసిస్తూ ఉంటారు మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది కాబట్టి ఏంటంటే దగ్గరికి వెళ్ళేసి మందార చెట్టు దగ్గరికి నమస్కారం చెప్పుకొని మీ ఇంట్లో ఉంటే నమస్కారం చెప్పుకొని ఆ చెట్టు నుంచి ఆకులు అంటే కోసి తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే పక్కని వారి ఇంట్లో ఉంటే ఏం చేయాలంటే అంటే కనుక మందార చెట్టు ఆకుల్ని కోసేసి చక్కగా అడిగి తెచ్చుకోండి ఇలా అడిగి తెచ్చుకుంటే చాలా మంచిది అవి పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి పరిహారం సిద్ధింపబడేలాగా చేస్తాయి అనమాట ఇలా మందార ఆకులను తీసేసుకుని ఆ మందార ఆకుల పైన ఏంటంటే కనుక కొంచెమంతా ఎర్రపప్పు ఉంటుంది కదండి ఎర్రపప్పు అందరి ఇళ్లలో ఉంటుంది ఎర్రపప్పుని మనం వాడుతాము ఆరోగ్యానికి చాలా మంచిది చాలా మంది ఇళ్ళలో ఎర్రపప్పు ఉంటుంది కాబట్టి ఆ ఎర్రపప్పును ఏంటంటే కనుక ఒక గంట సేపు నానబెట్టండి నానబెట్టిన ఎర్రపప్పు ఆ ఏంటంటే కనుక చక్కగా నీళ్ళన్నీ వంపేసి ఆ ఎర్రపప్పుని ఏంటంటే కనుక కొంచెం ఆరబెట్టుకుని ఆ తర్వాత ఏంటంటే కృష్ణుడి పటం ముందు ఈ మందార ఆకులను తీసుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకులు తీసుకుంటే చాలా మంచిది అనమాట ఇలా తీసేసుకున్న ఆకులను ఏంటంటే పూజా కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈ మందార ఆకులను కృష్ణుడి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఈ ఎర్రపప్పుని ఎంతైతే ఆకు మీద పడుతుందో అంత పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత చక్కగా మీరు సంకల్పం చెప్పుకోండి బంగారం నగలు కొనాలి బంగారం కొనే యోగం కలగాలి బంగారం కొనుగోలు చేయాలి అలానే కాకుండా బంగారం కొనే ప్రాప్తం మాకు కలగాలి అనేసి మనకు అంటే నచ్చినట్టు సంకల్పం చెప్పుకోవాలి కానీ మొత్తం బంగారం గురించి మాత్రమే చెప్పుకోవాలి అలా చెప్పేసుకుని సంకల్పం ఏంటంటే కనుక కృష్ణుడి పటం ముందు పెట్టుకొని చక్కగా దీపధూప నైవేద్యాలతో అంత పూజ కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత కాసేపు వదిలేయండి ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేయండి సరిపోతుంది అలా వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక అండి ఆ మందార ఆగుని కాసేపు అయిన తర్వాత ఒక గంట సేపు అయిన తర్వాత తీసుకెళ్ళి దగ్గరలో ఉండే ఆవులకు పెట్టేయండి ఆవులు అంటే ఒకవేళ మేము వెళ్ళలేము అంటే గనక మీరు అంటే వెళ్తేనేమో పెట్టండి వెళ్ళకపోతే ఏంటంటే మన ఇంటి ముందుకు పిచ్చుకలు వస్తాయి అలానే కాకుండా మూగజీవాలు వస్తూ ఉంటాయి కదా వాటికి ఏంటంటే దానగా వేసేయండి అలా కూడా ఏంటంటే మీకు మంచి ఫలితం వస్తుంది దైవానుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహంతో పాటు తప్పనిసరిగా ఏంటంటే కనుక బంగారం కొనుగోలు చేసే ప్రాప్తం మనకు కలుగుతుందని మనకు పండితులే చెబుతున్నారనమాట కాబట్టి విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలతో పాటు మీ బాధల్ని కూడా తొలగించుకుంటుంది ఈ పరిహారాల ద్వారా ఏంటంటే మీకు మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోయి మీకు అంతులేని సంపద కలుగుతుంది మీ పాపాలన్నీ కూడా పోయి మీకు కోటి జన్మల పుణ్యంతో మీ జీవితమే మారిపోతుందండి